Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. PM with CM Jagan Adigaru Modi Oke Chesesaru Pradhani Modi Karadu Gattina RSS Viswasi Ika Ayana BJP Gelupu Kosam Emaina Cheyalanukuntaru Danikante Mundu Ayana Tana Mitralanu Kuda జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారని అంటారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఒక ఆసక్తికరమైన వార్త ఎప్పుడూ ప్రచారంలో ఉంటుంది. ప్రధాని మోదీ జగన్ అంటే పుత్ర వాత్సల్యం చూపిస్తారు అని. ఈ ఇద్దరు మధ్యన ఒక సీఎం ఒక పిఎం రిలేషన్ కంటే కూడా ఇదే ఎక్కువ అంటారు. ఆ విషయాన్ని కూడా ఆ మధ్య అనంతపురం టూర్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓపెన్గానే చెప్పారు. జగన్ అంటే మోదీకి ఎంతో అభిమానం, ఒక తండ్రిలా ఆయన్ని ఆదరిస్తారని నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. దానికి అనేక రుజువులు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రధాని మోదీ జగన్ మాట ఎప్పుడూ కాదనలేదు, అందుకే ఏపీకి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు కూడా లభించాయి. నిజానికి చంద్రబాబు సర్కారు దిగిపోయిన తరువాత ఏపీ ఖజానా కేవలం 100 కోట్లతో మాత్రమే ఉంది. నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా కొత్త ప్రభుత్వానికి పైసా కూడా అప్పు పుట్టదు అనేశారు. కానీ దానికి భిన్నంగా 3 ఏళ్లపాటు సర్కార్ని లాక్కు వచ్చిన ఘనత జగన్ది. అందుకే ఎవరెంత తన మీద విమర్శలు చేసినా జగన్ ధీమాగా ఉంటారు. కేంద్రంలో మోదీతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు అలాంటివి అంటారు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి బయటపడింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు, అంటే ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటిదాకా కంటిన్యూ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది అసాధారణమైన నిర్ణయం అని అంటున్నారు. ఎందుకంటే ఎవరికైనా పదవీ కాలం పొడిగింపు అంటే 3 నెలలు మాత్రమే పొడిగిస్తారు. అలా 2 విడతలుగా పొడిగించాక ఇక సరి అనే చెప్పాలి. కానీ ఏపీలో సమీర్ శర్మ విషయంలో జగన్ పట్టుదలగా మరో 6 నెలలు ఆయనే సీఎస్గా ఉండాలని కోరుకున్నారు. దానికి మాత్రం ప్రధాని ప్రత్యేక అధికారాలతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో జగన్ నేరుగా ప్రధానికి లేఖ రాశారు. అది గత నెల 12న రాస్తే ప్రధాని దాని మీద అసాధారణమైన నిర్ణయం తీసుకుని సమీర్ శర్మకు మరో 6 నెలలు పదవి పొడిగించారు. సాధారణంగా ఇలాంటి అసాధారణమైన నిర్ణయాలు ప్రధాని స్థాయిలో తీసుకోవాలి అంటే వారి సొంత పార్టీ అధికారంలో ఉన్న చోటనే సాధ్యపడుతుంది. మరి జగన్ వైసీపీ అధినేత అయినా ప్రధాని స్పెషల్గా ట్రీట్ చేశారు అంటే ఈ బంధం గ్రేట్ గురు అనకుండా ఉండలేరు కదా. సో మోదీ విత్ జగన్ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ఎవరేమనుకున్నా ఈ బంధం 2024 వరకు ఆ మీదట కూడా కంటిన్యూ కాబోతుందట. ఇదే నిజమని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.